తాజా అంశాన్ని చూస్తున్నాం టెట్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ మార్చాలని హైకోర్టు ఆదేశించింది మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నడికి తెలుసుకుందాం జయప్రకాష్ చెప్పండి టెట్ డిఎస్సి షెడ్యూల్ పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది అనుదీప్ ఈ రోజు టెట్ అదే విధంగా డిఎస్సి పరీక్షలని నిలువరించాలని ఆ నోటిఫికేషన్ లో మార్పులు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు దాని మీద ఈ రోజు విచారణ జరిపి ఈ రోజు తీర్పు నిలిచింది అందులో ఈ రెండు పరీక్షలకు మధ్య నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది దీంతో పాటు గతంలో 2018 లో ఇచ్చినటువంటి దాంట్లో సముచితమైనటువంటి ఈ రెండు పరీక్షల మధ్య సముచితమైన సమయం ఇచ్చారని అయితే ఇప్పుడు మాత్రం 5 ఏళ్ల తర్వాత ఇచ్చినటువంటి ఈ డిఎస్సి లో నోటిఫికేషన్ లో మాత్రం తగిన సమయం ఇవ్వలేదు అనే అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది ఖచ్చితంగా అతనికి పరీక్షల మధ్య ఖచ్చితంగా అభ్యర్థులకి సమయం ఇవ్వాలని సమయం అనేది ప్రాథమిక హక్కు అని తెలిపింది అదే విధంగా టెట్ పరీక్ష రాసిన తర్వాత దాని మీద ఉన్నటువంటి అబ్జెక్షన్స్ అభ్యంతరాలు ఏదైనా ఉంటే వాటిని స్వీకరించాలని తెలుపుతూ ఇది స్వీకరించిన తర్వాతే ఈ పరీక్ష డిఎస్సి పరీక్ష నిర్వహించాలని అందులో ప్రధానంగా తెలిపింది ఇక ఒకసారి కేసు పూర్వపరాల్లోనికి వెళ్తే ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి అదే విధంగా టెట్ పరీక్షలకి సంబంధించిన నోటిఫికేషన్ లో టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాత వెంటనే ఇది కూడా నిర్వహించేందుకు వీటిని నిర్వహించేందుకు నోటిఫికేషన్ లో ఇచ్చారు దానికి సమయం అనేటువంటిది చాలా తక్కువ ఇచ్చారు అనేటువంటి అభ్యర్థన చేస్తూ ఈ పరీక్షల నోటిఫికేషన్ ని రద్దు చేయాలని ఈ రెండు పరీక్షల మధ్య ఖచ్చితంగా తగిన సమయం ఇవ్వాలని దీంట్లో గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా ఉన్నాయని గతంలో ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో వాటిని కూడా అభ్యర్థులు పిటిషనర్లు వివరించారు పిటిషనర్ల తరఫున శరత్ చంద్ర వాదనలు వినిపించారు ఇందులో ప్రధానంగా ఇటువంటి ఈ రెండింటి మధ్య లేకపోవటం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోతారని ఖచ్చితంగా నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన అవసరము ఉందని ఎందుకంటే ఒక పరీక్ష రాసిన తరువాత రెండో పరీక్షకు ప్రిపేర్ కావాలంటే కొంత సమయం అనేది ఇవ్వాలని తెలిపారు దీంట్లో గతంలో ఇచ్చిన దాని ప్రకారం ఫాలో అయినా సరే సరిపోతుందని అభ్యర్థులు తరఫున వాదన కూడా న్యాయవాది వాదనలు కూడా వినిపించారు ఇప్పుడు వీటన్నిటిని విచారించిన తర్వాత ఇటు పిపి ప్రభుత్వ తరపు న్యాయవాది సముచితమైన సమయమే ఇచ్చారని నిబంధనల ప్రకారమే ఈ రెండు పరీక్షల నోటిఫికేషన్లు ఇచ్చామని ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానం ఇటీవల తీర్పుని రిజర్వ్ చేసింది ఈ రోజు తీర్పుని వెలువరిస్తూ ప్రధానంగా నోటిఫికేషన్ లో రెండు పరీక్షలకి సంబంధించి మధ్య సమయం సముచితమైన సమయం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అభ్యర్థుల ప్రాథమిక హక్కులని కాపాడాల్సిందే అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ 4 వారాల సమయం ఇవ్వాలని ఆదేశాల్లో జారీ చేసింది అందీప్ ధన్యవాదాలు జయప్రకాష్.